ఈరోజు మా సోదరుడు రేవంత్ రెడ్డి గారి ఇంటిపైన ఐటీ వాళ్ళు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ ప్రోద్బలంతో చేస్తున్నటువంటి ఈ దాడులను ఈ సోదాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఎవరిల్లైనా సోదా చేయాలంటే ఐటీ కానీ ఈడీ కానీ ముఖ్యమంత్రి గారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క మంత్రులు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఏ రకంగా ఈ 4 సంవత్సరాలు దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రజలందరూ చెప్తారు ఇవాళ ఏ స్థాయిలో ఉన్న కుటుంబము, మరి కేసీఆర్ కుటుంబం 8,000 కోట్లు సంపాదించుకున్నారు, ఇవాళ ఇక్కడ బతుకమ్మ కల్చర్ను బయట రాష్ట్ర దేశాల్లో ప్రచారం చేయడం పేరుతోటి పోయి బయట వీళ్ళు ఇక్కడ దోచుకున్న డబ్బును ఏ రకంగా బయట దాచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ చేయాల్సినటువంటి దాడులు కానీ నిజాయితీ ఉంటే నిజంగా ఈ ఈడీలకు కానీ ఐటీలకు కానీ కేసీఆర్ ఇంటి మీద, కేసీఆర్ బిడ్డ ఇంటి మీద, కేసీఆర్ అల్లుడి ఇంటి మీద, కేసీఆర్ కొడుకు ఇంటి మీద, వాళ్ళ బినామీల మీద, మరి నమస్తే తెలంగాణ, ఈ తెలంగాణ ఎట్లున్నాయి, అవన్నిటిని చేయకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రచారానికి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజానికాన్ని, కాంగ్రెస్ అభిమానులను, రేవంత్ రెడ్డి అభిమానులను భయోత్పాతానికి గురి చేయాలన్నటువంటి కుట్ర కేసీఆర్ మోడీ గారు పన్నడం జరిగింది. ఈ తెలంగాణ గడ్డకు ఇట్లాంటి అణచివేతలు, గొంతు నొక్కే విధానాలు ఆనాడు నిజాం నుంచి ఈనాడు కేసీఆర్ వరకు చూస్తూనే ఉన్నారు. నెల రోజులుగా ఎలక్షన్ వస్తున్నాయని ఎప్పుడైతే అంటే ప్రచారంలోకి వచ్చిందో, గవర్నమెంట్ రద్దు చేసుకుంటున్నానని ఎప్పుడైతే ప్రకటించిండో ఆ రోజు నుంచి, అప్పటి నుంచి కూడా ఇవాళ జగ్గారెడ్డి లాంటి వాళ్ళ మీద కానీ, గండరమ్మారెడ్డి వాళ్ళ, ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇదైతే ఊర్లలో చూస్తే కాంగ్రెస్కు సహకరించేటువంటి వాళ్ళు చిన్న చితక షాపులు కానీ వ్యక్తుల మీద, మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా దాడులు చేస్తున్నారు. నిన్న మేమే ప్రత్యక్షం చూసినాం ఆ ఏరియాలలో. కాబట్టి ఇదంతా కూడా ప్రజా గొంతుకను, ప్రతిపక్షాల గొంతును నొక్కి మరి అధికారంలోకి రావాలనే కుట్రలో ఫలితం తప్ప మరొకటి కాదు. ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ బిడ్డలకు తెలుసు, ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి దాడులను, ఇలాంటి బెదిరింపులను ఖండించాలని మరి మేమందరికి కూడా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అణచివేత దారుడు నియంతలు చరిత్రలో ఎక్కువ రోజులు ప్రజల్ని పరిపాలించినటువంటి చరిత్ర లేదు, భయానికి గురి చేసిన చరిత్ర లేదు. ఖచ్చితంగా అణచివేత నుంచి, బెదిరింపుల నుంచి మేము ప్రజలకు అండగా ఉంటాం, పోరాడతాం, ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో ప్రజల తరపున ఉంటాం ఎప్పటికైనా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.